ఇదే చంద్రబాబు నాయుడు గారిని దాదాపుగా 3.5 నెలలు దాటుతా ఉంది. ఏమైనా మీ సూపర్ సిక్స్లను అడుగుతా ఉన్నా, ఏమైనా మీ సూపర్ సెవెన్లు అడుగుతా ఉన్నాను, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండింటే, వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ పాటికే ఉండింటే, రైతులందరికీ కూడా ఈ పాటికి రైతు భరోసా సొమ్ముబడి ఉండేది, రైతులందరికీ కూడా ఉచితంగా ఇన్సూరెన్స్ అందుండేది, రైతులందరికీ కూడా ఎందుకు ఈ విపత్తులు వచ్చాయి? ఈ విపత్తులు వచ్చి ఇంత పంట నష్టం జరుగుతూ ఉంది. ఎక్కడన్నా ఒక్క గ్రామ సచివాలయంలో కానీ కనీసం వీళ్ళంతా కానీ ఆ గ్రామ సచివాలయంలో లిస్టులు పెట్టి సోషల్ ఆడిట్ చేసి ఎవరికైనా ఇంకా మిగిలిపోయి ఉన్నారా, అందరి వచ్చినాయా, అన్ని ఊళ్ళు నమోదైనాయా అని చెప్పి చూసే కార్యక్రమం కనీసం జరుగుతూ ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. సోషల్ ఆడిట్లు గాలికి ఎగిరిపోయాయి, గ్రామ సచివాలయంలో పారదర్శకంగా లిస్టులు పెట్టే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది, రాని వాళ్ళు ఎవరైనా కూడా నమోదు చేసుకోండి అని అడిగే ప్రక్రియ గాలికి ఎగిరిపోయింది. ఈరోజు గవర్నెన్స్లో రైతులకు పెట్టుబడి సహాయం లేదు, రైతులకు ఫ్రీ ఉచిత ఇన్సూరెన్స్ లేదు, రైతులకు ఈ క్రాప్ లేదు. ఇలాంటి కెలామిటీ వస్తే, ఇలాంటి విపత్తు వస్తే కనీసం రైతులను పారదర్శకంగా ఆదుకునే కార్యక్రమం కూడా లేదు.